అమరావతిలో మెట్రో పరుగుకు మార్గం సుగమమైంది. జపాన్ కు చెందిన జైకా సంస్థ మెట్రో ప్రాజెక్టుకు 4,200 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో త్వరలోనే బెజవాడలో మెట్రో పరుగులు పెట్టబోతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మెట్రో రైల్ పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. 6,800 కోట్ల మెట్రో ప్రాజెక్టు వ్యయంలో 4,200 కోట్ల రుణమిచ్చేందుకు జైకా అంగీకరించింది. 10 ఏళ్ల మారటోరియంతో పాటు జైకా ఇచ్చిన రుణాన్ని 30 సంవత్సరాల్లో తిరిగి చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. 0.3% వడ్డీకి జపాన్ సంస్థ ఈ రుణాన్ని అమరావతి మెట్రో కార్పొరేషన్ కు అందించబోతోంది. 6 నెలల్లో 4,200 కోట్ల రుణాన్ని దశల వారీగా విడుదల చేసే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. విజయవాడ మెట్రోను 2 కారిడార్లలో నిర్మించబోతున్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి నిడమానూరు వరకు ఒక కారిడార్, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి కానూరు ఇంజనీరింగ్ కాలేజీ వరకు మరో కారిడార్ నిర్మిస్తారు. ఈ 2 కారిడార్లలో 25 మెట్రో స్టేషన్ల నిర్మాణానికి 15 ఎకరాల భూమి సేకరించాల్సింది. నిడమానూరులో నిర్మించే మెట్రో కోచ్ డిపో నిర్మాణానికి 62 ఎకరాల భూసమీకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ప్రాజెక్టు వ్యయం 6,800 కోట్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2,600 కోట్ల రూపాయలు చెరిసమానంగా భరించాల్సి ఉంది. మెట్రో నిర్మాణానికి అవసరమైన భూ సమీకరణకు 700 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేయగా ఏపీ సర్కార్ 150 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మిగతా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తే వెంటనే భూ సమీకరణ చేసేందుకు అమరావతి మెట్రో కార్పొరేషన్ రెడీ అవుతోంది. మన విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ కి సుమారు 4,200 కోట్లు జపాన్ గవర్నమెంట్ నుంచి తీసుకోబోతున్నాము. 10 సంవత్సరాల మారిటోరియం, 30 సంవత్సరాల రీపేమెంట్ పీరియడ్ 0.3% ల్యాండ్ ఎక్విజిషన్ కి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేస్తున్నది. ఈ నెలలో రిలీజ్ చేస్తారు, అది కూడా స్టార్ట్ అయిపోద్ది. నిధుల కొరతతో ఇన్నాళ్లు ఆలస్యమైన అమరావతి మెట్రో పనులు జైకా సంస్థ భారీ రుణం ఇచ్చేందుకు అంగీకరించడంతో మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్నాయి.